ఆసరా సేవా సమితి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు చిడిపోతి వెంకటేశ్వర్లు డిఎన్ఫై ప్రతినిధితో మాట్లాడుతూ ఆసరా సేవా కేంద్ర విశిష్టత, ఇక్కడి వసతులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించారు. ఆసరా కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న స్వాతంత్ర సమరయోధులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, 102 సంవత్సరాల వయస్సు కలిగిన గంగవరపు వందనం డిఎన్ఫై ప్రతినిధితో మాట్లాడుతూ తన బిడ్డలు అందరూ ఉన్నత స్థానాలలో ఉన్నా తనను చూసేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. సేవా కేంద్రంలో నిర్వాహకులు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారని, కానీ పుట్టిన గడ్డపై లేకపోవటం, సొంత వాళ్లతో లేకపోవటం మనసుకు బాధగా ఉందని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వృద్ధులకు ఇచ్చే 2000 3000 కన్నా మండలానికి ప్రభుత్వమే ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి బిడ్డల నిరాదరణకు గురైన తన లాంటి వృద్ధుల ఆశ్రమానికి భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్ర సమర ఇంటి దగ్గర మాట్లాడేవాళ్ళు లేక అలా ఇచ్చేవాళ్ళు 10 మంది ఉన్నారు నేను ఉంటే, కానీ మరణించిన ఎంతో వీల్లేదు. ఉండేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరు ఉద్యోగాలే, ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్లో కొందరు, కొమ్మూరులో కొందరు, మద్రాసులో కొందరు, ఇట్లా ఎవరు ఇస్తారు సరే వాళ్ళు వస్తున్నారు, కానీ చూడరు. చూడాలంటే చూడటానికి వీల్లేదు, నేను ఉండలేదు. డబ్బులు ఉన్నా మనకు ఉపయోగించదు. ఇక్కడ మాత్రం టైం ప్రకారంగా ఉదయాన్నే టీ కానీ, టిఫిన్ కానీ, 12 గంటలకు భోజనం కానీ, మళ్ళీ 4 గంటలకు టీ కానీ, చక్కగా మధ్య కానీ, రాత్రి భోజనం కానీ, వేళ ప్రకారంగా ఆయన వచ్చి మాతో కూర్చోడు. తింటూ చూస్తూ తొలగబడి తప్పుకోడు. కాకపోతే అదొక్కటే బాగుంది, అదొక్కటే ఇంటి ఊర్లో వదిలిపెట్టు. ఊర్లో లేవని ఆయన నిన్న మొన్న ఈ ప్రోగ్రామ్స్లో వాళ్ళు సొంత బలం మరపడి రాత్రి 11 గంటల దాకా ఉండి నా చిన్న హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి ఏం అవసరం? ఈ రకంగా మనతో ఉంటారు మన ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళకి ఉపయోగపడవడం, వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయపడటం, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మీరు ఎదిగేటప్పుడు మన ఊరు ఉండాలి. తెలియని వాళ్ళకి చెప్పటం, తెలుసుకోమని వాళ్ళకి ఒకసారి కాదు 2 సార్లు చెప్పటం, అహం తగ్గించుకోవటం, కోపం తగ్గించుకోవటం, ఇట్లాంటివి నేర్చుకుంటే మీరు పూర్తి వ్యక్తులుగా ఎదుగుతారు. చదువుతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం బాగా ఉండేట్టుగా చూసుకోవటం. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంది, బాగా చదువుకోండి. చాలామంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, అరే మనకి వసతులు లేవు, అందరూ ఏదో టౌన్లో ఉన్నవాళ్ళు, సిటీస్లో ఉన్నవాళ్ళే చదువుకుంటారనేది. ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసుని చూసారు, ఆయన పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553
3 A1 గ్రేడ్లతో త్రిమేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో త్రిమేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.